కాప్రా సర్కిల్ కార్యాలయం వద్ద పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు వెంటనే కేటాయించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ శిరీషా సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పేదలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని, నియోజకవర్గంలో 12,000 మంది లబ్ధిదారులు ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని ఆరోపించారు. వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆందోళన చేశారు. డబుల్ బెడ్రూమ్ పేద వాళ్ళందరికి ఇవ్వాలని చెప్పి మున్సిపల్ ఆఫీసులో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గత 9 సంవత్సరాల నుంచి ఈ ముఖ్యమంత్రి మాయా మాటలు చెప్పి ప్రజలతోటి ప్రజలకు అన్యాయం చేసి మాయా మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యి ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదు. మనం చూస్తూనే ఉన్నాము, గత 9 సంవత్సరాల నుంచి వెళ్ళి కమిషన్ల పార్టీ అయింది. ఏదైనా మాట మాట్లాడారు అంటే కమిషన్లతో కూడుకున్న పని ఉంటుంది. పేదవాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి కూడా 9 సంవత్సరాలు అయింది. ఏ కాన్స్టిట్యూన్సీలో రాష్ట్రం